అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గరుత్మంతుడు. కశ్యపుడి భార్య అయిన వినతి కొడుకు గరుత్మంతుడు. మరొక భార్య అయిన కద్రువకు, ఆమె కొడుకులైన నాగులకు గరుత్మంతుడు సేవ చేసేవాడు. ఒకసారి అతను నాగులను తన వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో ఎగురుతూ ఉంటే నాగులు ఎండవేడికి తట్టుకోలేక కింద పడ్డారు. అందుకు కద్రువ గరుత్మంతుణ్ణి మద్దలించింది. అప్పుడు గరుత్మంతుడు తన తల్లితో, అమ్మా, నేను అంతులేని బలం గలవాణ్ణి అయి ఉండి కూడా కద్రువకు ఆమె కొడుకులకు ఎందుకు దాస్యం చేస్తున్నాను అన్నాడు. తాను ఒకప్పుడు కద్రువతో పందెం వేసి ఓడిపోయిన కారణంగా తనకు గరుత్మంతుడికి దాస్యం సంప్రాప్తమైందని ఆమె చెప్పింది. గరుత్మంతుడు కద్రువను, నన్ను నా తల్లిని నీ దాస్యంలో ఉంచటం భావ్యం కాదు, మమ్మల్ని దాస్య విముక్తుల్ని చెయ్యి అని అడిగాడు. దానికి కద్రువ, నువ్వు నాకు అమృతం తెచ్చి ఇస్తే మిమ్మల్ని విడిచిపెట్టుతాను అంది. గరుత్మంతుడు అందుకు ఒప్పుకొని అమృతం తీసుకురావటానికి పోతున్నానని తల్లికి చెప్పి దేవలోకానికి వెళ్ళాడు. అమృతాన్ని అనేక మంది రక్షిస్తున్నారు. అమృత బాండం చుట్టూ అగ్ని ఉంది. అమృత బాండం పైగా ఒక చక్రం తిరుగుతున్నది. బాండాన్ని రెండు మహాసర్పాలు కనిపెట్టి ఉన్నాయి. గరుత్మంతుడు అమృత రక్షకులతో యుద్ధం చేసి చంపి అగ్నిని ఆర్పి ఉపాయంగా చక్రం కింద దూరి పాములను చావగొట్టి అమృతం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ సంగతి విని ఇంద్రుడు గరుత్మంతుడిపైన వజ్రాయుధం విసిరాడు. దాని దెబ్బకు గరుత్మంతుడి ఏక ఒకటి మాత్రం రాలిపడింది. గరుత్మంతుడితో యుద్ధం సాధ్యం కాదని గుర్తించి ఇంద్రుడు అతనితో సంధి చేసుకుని అమృతాన్ని ఎవరికీ ఇయ్యవద్దని కోరాడు. నా తల్లికి దాస్య విముక్తి కలిగించటానికి ఈ అమృతాన్ని కద్రువ పిల్లలకు ఇయ్యక తప్పదు. అయితే వారు దాన్ని తాగే లోపల తిరిగి తీసుకువస్తాను అన్నాడు గరుత్మంతుడు. అతను ఆ ప్రకారమే అమృత బాండాన్ని కద్రువ కొడుకుల ముందు దర్పలపైన పెట్టి తన తల్లి దాసి కాదని సవతి తల్లి చేత ఒప్పించి కద్రువ కొడుకులైన పాములు అమృతం తాగే లోపల అమృత బాండాన్ని తిరిగి స్వర్గం చేర్చాడు. అప్పుడు పాములు అమృతం అంటి ఉంటుందన్న ఆశతో దర్బలను నాకగా నాలుకలు చీలాయట. గరుత్మంతుడి శక్తి సామర్థ్యాలను దేవతలందరూ గొప్పగా కొనియాడారు. విష్ణువు అతన్ని తన వాహనంగా ఉండమని కోరాడు. ఇంద్రుడు అతనికి పాములను ఆహారం చేసుకునేటట్లు వరం ఇచ్చాడు. ఇంద్రుడి సారథి అయిన మాతలికి గుణకేశి అనే కూతురు ఉండేది. ఆమెను సుముఖుడనే నాగకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు మాతలి. అయితే గరుత్మంతుడు ఈ సుముఖుణ్ణి త్వరలోనే తినబోతున్నట్లు ప్రతిజ్ఞ చేశాడని విని మాతలి ఇంద్రుడు విష్ణువు ఉన్న చోటికి వెళ్ళి సుముఖుణ్ణి చిరాయువు చెయ్యమని కోరాడు. ఇంద్రుడు సరేనన్నాడు. గరుడు మండిపడి పొగరుగా మాట్లాడాడు. విష్ణువు, నీ శక్తి ఏపాటిది అని తన చెయ్యి గరుత్మంతుడిపైన పెట్టాడు. గరుత్మంతుడు దాని బరువు భరించలేక గర్వం విడిచిపెట్టాడు. మనుషులకైనా దేవతలకైనా గర్వం అంటూ ఉంటే అది నాశనానికే దారితీస్తుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.